హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మేమైతే ముందు రోజు కొంచెం ఫెస్టివల్కి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని తెచ్చుకున్నాము. భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి భోగి వేసుకున్నాము. ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ నూనె పెట్టుకొని తల్లంటూ స్నానం చేసుకోవాలి అంటారు. ఇంట్లోనే దీపం పెట్టుకొని నార్మల్గా పూజ చేసుకున్నాము. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి గోదాదేవి కళ్యాణం అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. ఇదంతా భోగి రోజు చేసింది. ఇక్కడ స్వామి అమ్మవార్లకు పూజ కంప్లీట్ అయినాక ఒక లైన్ అయింది. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అవడానికి సంతానం కలగడానికి కొబ్బరి బోండం నైవేద్యం ప్రసాదంగా ఇస్తున్నారు. డేటు సంక్రాంతి పండుగ రోజు మంచిగా ఎర్లీ మార్నింగ్ సంక్రాంతి ముగ్గులు పెట్టుకొని నైవేద్యం ప్రిపేర్ చేశాము. ఆ రోజు పొంగలి చేయాలంటారు. నైవేద్యాలు కొన్ని పిండి వంటలు చేసుకొని దేవుడికి పెట్టుకొని పెద్దవాళ్ళని స్మరించుకున్నాము. అంటే పితృదేవతలని స్మరించుకోవాలి. వాళ్ళకి కొంచెం భోజనం తీసుకెళ్ళి కాకులకి పెట్టాలి. డే 3 కనుమ పండుగ రోజు రథం ముక్కులు వేసుకొని పశువులని పూజిస్తారు. ఆ రోజు మినుపగారెలు చేసుకొని తినడం వల్ల ఒంటికి బలం అంటారు. అలాగే మేము కూడా గారెలు నాన్ వెజ్ తీసుకుంటారు కనుమ పండుగ రోజు. అలాగే మేము కూడా నాన్ వెజ్ చేసుకున్నాము. అంతే, డే 3 కంప్లీట్ అయింది. కనుమ ముక్కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.